వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం కాపుల రిజర్వేషన్లతో పాటు దీర్ఘకాలికంగా కాపుల డిమాండ్లు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని సాధించుకోవాలని చెప్పి ఒక వ్యక్తి మూడు దశాబ్దాల నుండి సుదీర్ఘమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు ఆయన ఎవరో కాదు వేల్పూర్ శ్రీనివాస్ గారు కాపు అసోసియేషన్ ఆల్ సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కాపు అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు వేల్పూర్ శ్రీనివాస్ గారు కాపుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఏం చేయాలనేటటువంటి అంశంపై మాట్లాడబోతున్నారు శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా కాపుల ఓటు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాయి ఎట్లా చూడాలండి దీన్ని అంటే మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గం కాపు తెలగా బలిజ ఒంటరి వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ అధికారంలో రావటం మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది అన్నమాట అయితే ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా చైతన్యమయ్యారు కాపులు ఆంధ్రప్రదేశ్లో పెద్దన్న పాత్ర పోషించడానికి ఈరోజు నిర్ణయించుకున్నారు మరి పెద్దన్న పాత్రతో ఆంధ్రప్రదేశ్లో మరి వాళ్ళ కాపులనే కాదు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే ఆర్థిక న్యాయం సామాజిక న్యాయం రాజకీయ న్యాయం జరగాలంటే అన్ని వర్గాలకు కూడా అధికారం ఉండాలి రాజ్యాధికారం ఉంటే కానీ సాధ్యం కాదు గతంలో రాజ్యాధికారం వేరే సామాజిక వర్గాల దగ్గర ఉండేది వాళ్ళు ఏంటంటే కొందరికే అవన్నీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో వనరులన్నీ కూడా ఒకటి రెండు వర్గాలకే తీసుకోవటం జరిగిందన్నమాట ఇవాళ కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా వాళ్ళ ఒక రాష్ట్రానికి కాపాడేటువంటి ఒక వ్యక్తిగా మరి ఒక బాంధవుగా ఆపతి బాంధవుడిగా పవన్ కళ్యాణ్ గారు రావటం కూడా మనం అభినందించాల్సిన విషయం ఎస్ శ్రీనివాస్ గారు రీసెంట్లీ రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందనేటటువంటిది ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ పొత్తుల వల్ల నష్టపోయేదెవరు లాభపడేది ఎవరు అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అరాచకంగా జరుగుతుంది దళితులు కానీ బలహీన వర్గాలు కానీ కాపు సామాజిక వర్గం కానీ అన్ని సామాజిక వర్గాల మీద దాడులు జరగటం చివరికి హత్య చేసి డోర్ డెలివరీ చేయటం కూడా జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ధన మాన ప్రాణాలు కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మరి నిస్వార్థంగా రాజకీయాల్లో అనేటువంటి పక్కన పెట్టి ఆయన స్వార్థం లేకుండా కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తు అని చెప్పేసి అనౌన్స్ చేశారు ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీ దగ్గర దగ్గరగా యాభై అసెంబ్లీ సీట్లు ఎమ్మెల్యేలు కేవలం వెయ్యి ఓట్లతో గెలిచారనమాట అంటే ఈరోజు లోపు గెలిచేటువంటి సీట్లు వంద సీట్లు ఉంటాయి ఒక ఇరవై వేలలోపు గెలిచేవి నూట యాభై ఉంటాయి అన్నమాట కేవలం ఒక పదిహేను ఇరవై సీట్లు మాత్రమే ఇరవై ఐదు వేల ఓట్లతో గెలుస్తారనమాట ఇవాళ ఈ సామాజిక వర్గం కూడా మరి దగ్గర దగ్గరగా నూట ఇరవై సీట్లలో మరి ఇరవై ఐదు వేలు తక్కువ ఎక్కడ కూడా ఏ కాన్స్టెన్సీలో కూడా లేదనమాట అయితే ఇతర సామాజిక వర్గాలను కూడా మరి దళితులు కానీ బలహీన వర్గాలు కానీ మరి మైనార్టీలను కానీ అందరిని కూడా కలుపుకొని వాళ్ళ వాళ్ళ రక్షణ కోసం అంటే వాళ్ళ హైకోర్టులో జడ్జిలకు రక్షణ లేదు ఐఏఎస్ ఆఫీస్కి లేదు ఎలక్షన్ కమిషనర్స్కి లేదు అంటే ఏ వర్గాలైనా కాదు ఏ స్థాయినే కాదు అన్ని స్థాయిల్లో కూడా ఇవాళ రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ని తీసుకొచ్చారన్నమాట మరి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మరి ఒక రాజకీయ పార్టీ పెట్టి కేవలం ఆయన స్వార్థం కోసం ఆలోచించకుండా ప్రజలందరి గురించి ఆలోచించాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఇంకా మనం నిర్లక్ష్యం చేస్తే ఇంకా కంచు మెరల్ ఒక యాభై సంవత్సరాల వరకు ఈ రాష్ట్రం వల్లకాడుగా మారుతుంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పొత్తుని స్వాగతించారు అభినందిస్తున్నారు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పుడు కేసు పెట్టారు ఎఫ్ఐఆర్లో కూడా లేనటువంటి ఒక వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారు పేరు పెడతాము ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నారనమాట చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్లు అవినీతి చేశారు నేను నిరూపిస్తాను అన్నీ నా దగ్గర జీవోలు రెడీగా ఉన్నాయని చెప్పేసి ఎన్నికల ముందు ఆయన ఒకటి పాంప్లెట్ రిలీజ్ చేశారన్నమాట చేసి అంటే ఇంకా ఐదారు నెలల్లో ఎలక్ష ఎలక్షన్స్ వస్తున్నాయి మనం ఏ ఒక్క కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టకపోతే ప్రజలు మనం నమ్మరని చెప్పేసి ఒక కేసు తీసుకొచ్చేసి బోగస్ కేసు తీసుకొచ్చేసి పూచికత్తుగా ఈ విధంగా పెడతాం మనమంతా చూస్తున్నాం అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు రాజకీయ కక్షలో పెట్టారు ఎక్కడ ఎవిడెన్సెస్ లేకుండా అంటే అధికారులు మరి గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి గారు కేసులో శ్రీలక్ష్మి గారిని ఉన్న అధికారులని వాళ్ళందరినీ కూడా బయలు చేయడం జరిగింది మరి నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ సెక్షన్ వర్తిస్తుంది ఆ కేసులు వర్తిస్తాయి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ఫస్ట్ ముద్ద అయి ఉండేవాళ్ళు కర్త కర్మ క్రియ ఆయన ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారు నా పెద్ద కొడుకని ఆయన అనౌన్స్ చేసుకున్నారు ఇవాళ అవతల ఉన్న వ్యక్తులు ఎవరో తెలియదు కొన్ని లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్కడ ట్రైనింగ్ పొంది జాబ్స్ చేసుకున్నారు వాళ్ళు ఎవరో కూడా ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా బంధువులు కాద శ్రీనివాస్ గారు మీరు కుప్పం నుండి పులివెందులకు పులివెందుల తడా నుండి ఇచ్చాపురం వరకు మీరు పాదయాత్ర చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా కాపుల సమస్యలు ఏమున్నాయి వారి డిమాండ్స్ ఏమున్నాయి కాపులు నైంటీ పర్సెంట్ పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అని మనం చెప్పుకోవాలన్నమాట అయితే రికార్డు తెగానే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఈ కాపు సామాజిక వర్గం ఉంది అయితే ఇటీవల అంటే నేను చేసి దగ్గర రెండు వేల ఆరులో పాదయాత్ర చేశాను రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాపుల్ని బీసీల్లో చెల్లుస్తాయని చెప్పేసి హామీ ఇచ్చి చేయి రెండు వేల నాలుగులో హామీ ఇచ్చి ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీని అమలు చేయకుండా మోసం చేయడం జరిగింది అయితే కోర్టు కూడా అంత ముందు విజయభాస్కర్ రెడ్డి గారు నైంటీ ఫోర్లో ఒక జీవో ఇస్తే ఆ కోర్టు కూడా ఏముందంటే ఈ సామాజిక వర్గాలను బీసీలో చేర్చమని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది సామాజిక వర్గాలను చేర్చి కేవలం కాపు తెలగ బలిజా వంట అంటే పదమూడు సామాజిక వర్గాలు ఇచ్చారు కాపు తెలగ బలిజా వంటర్ అని చేర్చకుండా పెండింగ్లు పెట్టారన్నమాట పెండింగ్ పెట్టి ఆ రోజు చేరిస్తే వాళ్ళ ఈ సమస్య ఉండేది కాదు చేర్చకుండా ఆయన కుట్ర చేశాడు ఏమో మేము ఢిల్లీలో కూడా ఏఐసి నాయకులని సోనియా గాంధీ గారిని తర్వాత అహ్మద్ పటేల్ గారిని ఆ అక్కన్నటువంటి హైకమాండ్లో నాయకులందరినీ కూడా కలవటం జరిగిందన్నమాట కలిస్తే అక్కడి నుంచి ఒత్తిడి వచ్చినా కూడా కావాలని చెప్పేసి కాపుల మీద మొదటి నుంచి కూడా వ్యతిరేక భావన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మోసం చేశారు ఇంకా జోక్ ఏంటంటే ఈరోజు కాపు నేస్తామని అని చెప్పేసి వైఎస్ఆర్ కాపు నేస్తామని కూడా పెట్టారన్నమాట అంటే అక్కడ మూడు లక్షల నలభై వేల మంది ఉన్నారు దగ్గర దగ్గరగా యాభై లక్షల మంది కాపు మహిళలు ఉంటే మరి వాళ్ళు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి అది కూడా మసిపుసి మారేడు కాదు చేయడం అనేది కూడా జరుగుతుంది ఇప్పటి వరకు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆడవాళ్లకు ప్రభుత్వం ఇచ్చింది మరి దాన్ని ఎట్లా మెయిన్ చెప్తుందంటే కాపులకి కార్పొరేషన్ పేరు మీద ఒక పదివేల కోట్లు ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే ఉపాధి కోసం కానీ విదేశీ విద్య కానీ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది కాపులుగానే కాదు ఎస్సీలు బీసీలు అన్ని వర్గాలకు కూడా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పదివేల కోట్లు అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాపు కార్పొరేషన్ని ఒక డెడ్ స్టోరేజ్లో పెట్టినట్టుగా అక్కడ పెట్టేశారు అన్నమాట అంటే గతంలో జరిగినటువంటి మరి ఉపాధి హామీకి ఇచ్చేటువంటి రెండు లక్షలు ఐదు లక్షలు కానీ మరి విదేశీ విద్య కానీ అవన్నీ ఏమీ లేకుండా కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు నిర్వీర్యం చేసి మరి ఎవరైతే కాపు కాపుల మీద దాడులు చేసి చిరంజీవి గారి దగ్గర నుంచి మరి పవన్ కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మరి వెంకటరమణ గారు తిరుపతి ఎమ్మెల్యే మీద దాడులు ఏంటి బచ్చాలు చంగల్ రాయుడు గారు ఆయన కూడా ఎమ్మెల్సీ కడప ఆయన మీద కూడా దాడులు ఏంటి అదేవిధంగా మన హరిరామ్ జోగే గారి మీద కూడా హైదరాబాద్లో మాదాపూర్లో దాడులు చేపించారు రాజశేఖర రెడ్డి గారు మరి అలాంటి కాపు మహాద్రోహి పేరు తీసుకొచ్చేసి వైఎస్ఆర్ కాపు నేస్తామని పెడతామంటే అది అసలుకి క్షమించలే విషయం అనేక సార్లు ముఖ్యమంత్రి గారికి లేఖలు రా జగన్మోహన్ రెడ్డి గారికి మీ తండ్రి గారు కాపు మహద్రోహి ఆయన పేరు పెడతాయండి మాకు కాపులకు ఆపద్ ఉన్నారు దామోదర్ సంజయ్ గారు పేరు పెట్టమని కూడా మేము డిమాండ్ చేయడం జరిగిందనమాట అంటే కాపుల్ని అన్ని రకాలుగా అవమానించి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి వ్యక్తుల్ని పేదలు తీసుకొచ్చేసి కాపు కార్పొరేషన్కి పెడతాం అనేది ఏ రకంగా కరెక్ట్ కాదు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు అన్నమాట ఇవాళ ఇదంతా ఎన్నికల కోసం చేసేటువంటి డ్రామా అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అన్నమాట పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేసినటువంటి అంశం తో ఒక్కసారిగా కొంతమంది వైఎస్ఆర్సిపి కాపులు ఈ అంశాన్ని వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కాపుల గౌరవాన్ని పెట్టారనేటటువంటి అంశం చాలా వివాదాస్పదంగా మారింది ఎట్లా చూడాలి అంటే రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవటం అనేది ఈరోజు కొత్తగా జనసేన పార్టీ కాదు అనేక రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి బీజేపీ దగ్గర నుంచి చివరికి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి కూడా టీఆర్ఎస్తో ఎంఐఎంతో కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి పరి పరిస్థితి మనం చూసామన్నమాట ఇవాళ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక మేజర్ ఫోర్స్ అయ్యారు ఆయన వల్ల ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రాజకీయ సమాధి అవుతుంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కాపులు ఎవరైతే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా నాయకులుగా ఉన్నారో వాళ్ళ చేత మరి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేపేటము కాపు కులాన్ని అవమానించటము ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారన్నమాట అంటే మీరు ఇక్కడ చాలా స్పష్టమైన ఇష్యూ మటుకు నేను ఒకటి చెప్తాను అన్నమాట అంటే కాపుల మీద మొదటి నుంచి దాడులు చేసి కాపు సామాజ వర్గాన్ని అనచవేయటానికి ఇవన్నీ కూడా పాత్రలు చేశారు ఇందాక మన గుంటూరు మేయర్ చెబుతున్నారు కాబేటి మనోహర్ గారు అంటే రంగాగారి హత్య విషయం అని చెప్పేసి రంగాగారి హత్యలో రాజశేఖర రెడ్డి గారి పాత్రలు కూడా ప్రధానమైనటువంటి కుట్ర ఉందని చెప్పేసి కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే దాంట్లో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి రంగాగారి హత్యలో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి రాజశేఖర రెడ్డి గారు వందల కోట్ల రూపాయల స్థలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారన్నమాట అంటే ఆ నిందితుల్లో ఆయనకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కుమ్మక్కు ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా విజయవాడలో కూడా మరి ఆ రోజు వ్యాసు గారు కూడా రాజశేఖర్ మన రంగా గారు వచ్చి దాంట్లో చాలా మెయిన్ రోల్లో ఉన్నాడు ఆయన పేరు పోలీస్ భవన్కి వ్యాసగారు పేరు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గారు రాజశేఖర రెడ్డి గారికి ఎంతో రాజకీయంగా సపోర్ట్ చేశారు ముఖ్యంగా చెప్పాలంటే కోస్తా జిల్లాల్లో మరి ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక డయాసుల మీద చెప్పుకున్నారు మరి అక్కడ కూడా రంగా గారు పేరు పెట్టకుండా కావాలని కాపు కమ్మ సామాజిక వర్గాలకి మధ్య చిచ్చు పెడతాం కోసం అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారన్నమాట కృష్ణా జిల్లాలో రెండు జిల్లాలు ఉన్నాయి ఒక జిల్లాకి గారు పేరు పెట్టచ్చు ఇంకో జిల్లాకి కావాలంటే ఎన్టీఆర్ గారు నీకు అంత అభిమానం ఉంటే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదంటే అయితే పది లక్షల మంది అనేక పది లక్షల మంది లేఖలు రాసి రంగా గారి పేరు పెట్టాలన్నా కూడా పెట్టకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు పేరు పెట్టారంటే దాంట్లో స్పష్టంగానే కులాల మధ్య చిచ్చు పెడతాకనేది చాలా స్పష్టంగా ఉంది అన్నమాట దాంట్లో ఎక్కడ కూడా డీవియేషన్ లేదన్నమాట అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుల ప్రకటన చేసిన మరుక్షణం నుండే కొంతమంది సాహితీవేత్తలని కొంతమంది వక్తలని వివిధ రకాల వీడియోలు కొన్ని పాటలు అనేటువంటి వైరల్ చేస్తున్నారు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఐక్యతను వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి పూర్తిగా ప్రయత్నం అనేది కొనసాగుతుంది మీరు ఎట్లా పిలుపునిస్తారు అంటే ఒకటే మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గాన్ని చేసి ఏంటంటే ఇవాళ రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీటు కోసం అని చెప్పేసి ఆయన ఎన్ని నేరాలు ఘోరాలైనా చేస్తాడన్న విషయం ప్రపంచం అందరికీ తెలుసు వాళ్ళు ఇదేం మనం కొత్తగా చెప్పుకోవాల్సిన కాపులకి ఒకటే చెబుతుంది నేను దళితులకు కానీ బలహీన వర్గాలకు కూడా మన చేల్చడానికి వంద ప్రయోగాలు కాదు వెయ్యి ప్రయోగాలు చేస్తారు ఆ డిజిటల్ మీడియా నుంచి ఎందుకంటే వాళ్ళకి మనీ మీడియా మాఫియా ఉంది వైసీపీ పార్టీకి దాంతో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు మనీతో చేస్తారు మీడియాతో చేస్తారు మాఫియాతో చేస్తారు అన్నమాట అవన్నీ కూడా ఎదుర్కోవటానికి మనం వాళ్ళు చేసేటువంటి విష ప్రచారాన్ని తిప్పుకొట్టాలి మొదట్ మొదటి నుంచి కూడా ఆ పార్టీ రాష్ట్రానికే ప్రమాదం కాపుల సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కే చాలా మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్లో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ రాజకీయ పార్టీని అంతం చేయకపోతే రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ మనం పట్టంలో ఉంటుందని కూడా అనుకుంటానికి వెళ్ళే పరిస్థితి ఎందుకంటే దాన్ని ఇప్పటికే గంజా ప్రదేశ్ చేస్తారన్నమాట వాళ్ళ మరి రాష్ట్రంలో మరి అధికారాన్ని అర్థపెట్టుకుని పూర్తి స్థాయిలో లక్షల కోట్లు దోపిడీ చేసి ముప్పై ఎనిమిది కేసుల్లో ముద్దాయిగుండి ఒక రకంగా చెప్పాలంటే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాం అంటే అంతకు మించినటువంటి సిగ్గుచేటకరమైన ఇష్యూ లేదు అంటే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడానికి రేపు అనేక చోట్ల అనేక ఎత్తులు పై ఎత్తులు వేయటం మరి ఒక లక్ష మంది మీద పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి కూడా చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా పోలీస్ కేసులకు కానీ ఇంకొక ప్ర విష కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రభావితం కావద్దు రేపు మన లక్ష్యం ఒకటే జనసేన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే పొత్తు పెట్టుకుందో ఆ పొత్తుని మనం అందరం ఆహ్వానించాము మనకి ఎన్నికల్లో ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేటట్టుగా పనిచేయడం అనేది ఒకే ఒక లక్ష్యం శ్రీనివాస్ గారు ప్రధాన ప్రధానంగా మరో రెండు వాదనలు అనేది వినిపిస్తున్నాయి వంగవీటి మోహనరంగ హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారనేటటువంటి కొంతమంది కథనాలు వైరల్ అవుతున్నాయి ముద్రగడ పద్మనాభం గారిపై అక్రమంగా దాడి చేయడం అతను అరెస్ట్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసరణలోనే జరిగాయి మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పొత్తు పెట్టుకుంటారు అనేటటువంటి ఒక వాదనలు కూడా వైరల్ అవుతున్నాయి ఎట్లా చూడాలి అదే నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు వంగవీతి మోహన్ రంగా గారి హత్య జరిగినప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ లోకల్గా అప్పుడు ఓం మంత్రిగా ఉన్నటువంటి కోడేల గారు ఉన్నారు యాక్చువల్లీ కోడేళ్ల శివప్రసాద్ గారికి రంగా గారికి ఓ పెద్ద ఎత్తున అది పేదల ఇళ్ళ కోసం గారు ఆమన్నర అధ్యక్ష దేనికోసం చేశారు దళితులకి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి ఇళ్ళ పత్రాలు ఇవ్వండి అనేది మెయిన్ డిమాండ్ అనమాట ఆ డిమాండ్ మీద చేశారు ఆ రోజు ఆయన హత్యకి ప్లాన్ జరిగింది అంటే జరగటానికి కూడా మనం ఇప్పటిదాకా ఒక కోణంలో చూసాము నేను అనేక సార్లు చెప్పాను రెండో కోణం కూడా రంగాగారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయన నియమించటము రంగా గారిని రంగా గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించటము తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఢిల్లీ నుంచి ఏఎస్ఎస్ నుంచి అప్పుడే ఈ కుట్రలో ప్రధానంగా భాగస్వామ్యం కావటం రంగా గారిని అంత చేయటానికి కాంగ్రెస్ పార్టీ కూడా మేజర్ రోల్ ప్లే చేసింది ఎందుకంటే రంగా గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ఆయన హత్య చేసిన తర్వాత ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళే తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎంపీగా సీట్లు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు అనమాట అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హత్య జరిగితే ఆ హత్యలో నింతులను తీసుకొచ్చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చారంటే రంగా గారి హత్యకి ఆయనకి ఏ విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది అంటే దీంట్లో ప్రధానమైనటువంటి కుట్రదని చెప్పండి ముద్దాయి ఇది చెప్పండి మీరు రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నాం ఇప్పుడు కూడా వంద సార్లు టీవీల సమక్షంలో ప్రెస్ మీట్లో చెప్పటం జరిగింది వాళ్ళు ఏదో కొత్తగా ఈ పొత్తు కోసం ఇంకో దానికోసమో కాదు ఎందుకంటే అనేక మనకి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే చాలా క్లియర్గా అంటే ఆ నిందితులకి మరి రెడ్ కార్పెట్ వేసి దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ల్యాండ్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంతకం చేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం అంటే ఇక దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలండి అంటే ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ కోసం జరుగుతుంది ఏ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కాపు సామాజ వర్గం అన్ని వ్యక్తి అందరి వ్యక్తులు దళితులు బలహీన వర్గాలతో కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించి డెఫినెట్గా వైసీపీని రాజకీయంగా అంతం చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావటానికి రాజ్యాధికారికం కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ఏ త్యాగాలకైనా సిద్ధమవుతుంది ఎన్ని లక్షల కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు దొంగలేని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏది అపోజిషన్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎలాంటి కేసులో పెడతారో వాళ్ళ దానికి మన ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి కేసులో మనం చూస్తున్నాం దాంట్లో ఉన్నటువంటి అజయ్ కల్లాం రెడ్డి పేరు లేదు అదేవిధంగా రెడ్డి సెక్రటరీ అడిషనల్ సీఎస్గా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు లేకుండా మరి ముఖ్యమంత్రి పేర్లు పెట్టారంటే ఏ విధంగా తప్పుడు కేసులు పెడతారు మనం చూసాం అమలాపురంలో కూడా ఒక వెయ్యి మంది మీద కేసులు పెట్టారు అది కూడా మనం చూసాం అంటే ఇవన్నీ కూడా మరి కొన్ని వేలని కాదు లక్షల కేసులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అయ్యారు ఆ రకంగా అక్కడ యాక్షన్ జరుగుతుంది ఈ కేసులకి వేటికీ కూడా భయపడకుండా మనం పోరాటం చేసి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్పనట్టుగా రాజ్యాధికారం కోసం పోరాడాలని దళితులకి బలహీన వర్గాలకి కాపులకి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మూడు విభాగాలుగా విడిపోయారు తెలుగుదేశం పార్టీ కాపులు వైఎస్ఆర్సీపీ కాపులు జనసేనతో ఉన్నటువంటి కాపులు మీరు వీళ్ళంతా ఐక్యంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సమర్థించాలి అంటే మీరు ఏం పిలుపునిస్తారు వాస్తవంగా చెప్పాలంటే కాపులో మూడు భాగాలుగా నాలుగు భాగాలుగా విడిపోవటం అనేది లేదు అంతా కూడా ఇవాళ సమిష్టిగా ఉన్నారు ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు అతీతంగా వచ్చి ఇక్కడ జరుగుతున్న అరాచకాలను అన్ని వర్గాలు ఒక వర్గం కాదు అన్ని వర్గాల మీద దాడులు చేయటం హత్యలు చేయటం రేపులు చేయటం దేనికి కేసులు లేవు అంటే డీజీపీ దగ్గరికి వెళ్ళినా కేసు లేదు ఎస్పీ దగ్గరికి వెళ్ళినా కేసులు లేవు అంటే మనం చూస్తున్నాం మనం పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టింది కాబట్టి ఇవాళ మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినా నిర్లక్ష్యం చేసినా కాపు సామాజిక వర్గమే కాదు రాష్ట్రమే శ్మశానంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా మేల్కోవాలని గతంలో ఏమన్నా ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ సమిష్టిగా మనం ముందుకు పోయి అందరిని కలుపుకొని ముందుకెళ్ళి పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండవలసిన కూడా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని ప్రాంతాల వారిగా సమీకరణలు తీసుకుంటే అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర కానివ్వండి ఇక్కడ కోస్తాంధ్ర కానివ్వండి రాయలసీమ కానివ్వండి ఈ ప్రాంతాలలో కాపులు చాలా రాజకీయంగా చైతన్యం ఉన్నారు కానీ ఎన్నికల సందర్భంగా వాళ్ళ చైతన్యం అనేటటువంటిది నీరుగారిపోతుంది ఎలాంటి సలహాలు ఇస్తారు అంటే డెఫినెట్గా ఇప్పటివరకు రాజకీయంగా చైతన్యం మాట వాస్తవం కానీ ఇటీవల కాలంలో రాజకీయంగా చైతన్యవంతం వచ్చింది ఏ విధంగా మనల్ని మన ఓటుతో మనల్ని ఏ విధంగా మనల్ని అంచవేస్తున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ అయితే మటుకు వచ్చింది కాపు వర్గంలో ఎందుకంటే మనం రాజ్యాధికారం ఇవ్వటం ద్వారా ఓటు ద్వారా ఆ అధికారాన్ని ఉపయోగించుకుని వాళ్ళు అందరినీ కూడా అంచవేసి దాడులు చేసి హత్యలు చేస్తున్నారు అంటే మనం మేలుకోకపోతే ఓటు అనేటువంటి ఒక వజ్రాయుధాన్ని మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకోకపోతే రాష్ట్రమే నాశనం అయిపోతుంది అందువల్ల మేలుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా జరుగుతున్నాం ఆ విధంగా మేము అందరిని కూడా చైతన్యవంతం చైతన్యం జరుగుతుంది అది కంటిన్యూ యాక్టివిటీ అనమాట అదేవిధంగా కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యంగా పొలిటికల్ క్లాసులు కూడా తీసుకుని అన్ని చోట్ల రాజకీయంగా కూడా వాళ్ళు జరుగుతున్నటువంటి ఎత్తుల పై ఎత్తులను కూడా ఎదుర్కోవటానికి వాళ్ళు ప్రభుత్వం చేసేటువంటి అరాచకాన్ని ప్రతి స్థాయిలో అంటే ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా ఒక కనీసం ఒక వెయ్యి మంది ఉండేటట్టు అంటే అక్కడ జరిగేటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు ఏమన్నాయి మరి దళితుల మీద దాడులు అని బీసీల మీద దాడులు కాని కాపులు ఎవరి మీద దాడులు చేసినా కూడా అన్నిటిని ఎదుర్కొని అక్కడ న్యాయం జరగడానికి ఒక సేవాదళ లాంటి ఒక టీమ్స్ని అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఎస్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడినా ఎక్కడ బహిరంగ సభలో ప్రసంగించినా ఇమ్మీడియట్గా ఒక వన్ అవర్ లోపు సుమారు డజన్ మంది కాపు నాయకులు ఆపోజిట్ అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేటటువంటి నాయకులు ఆపోజిట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అంటే పర్టికులర్గా వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సభ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిందే కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన కించిపరిచి అవమానించాలని జరుగుతుంది దానివల్ల ఏమైందంటే ప్రజలందరిలో కూడా పవన్ కళ్యాణ్ మీద అనేక కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో మరి అక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఒక టీమ్ని ఏర్పాటు చేసుకుని కాపుల మీద ఏ విధంగా రాజకీయంగా దెబ్బ తీయటానికి వాళ్ళ మీద విష ప్రసారం చేయాలనేది ఒక పెద్ద టీం పనిచేస్తుంది అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కేవలం కాపులను అంచువేయడానికి రాజకీయంగా వీళ్ళని నష్ట నష్టం చే నష్టం పంచడానికి ఒక పెద్ద టీము పనిచేస్తుంది దాంట్లో సజ్జల రామకృష్ణారాడు అలా ఇటీవల చాలామందిని కూడా పిలిచి కూడా సమావేశాలు పెట్టడం జరిగింది మేము అందుకే ఎందుకంటే కాపు కార్పొరేషన్లో అన్ని జిల్లాల వాళ్ళు డైరెక్టర్లుగా ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో ఈ మధ్యన ఏం చేశారంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాపుల్ని విడదీయాలని బల్జలగా తూర్పు కాపులుగా మున్ అట్లా మున్నూరు కాపులుగా విడదీయాలనేటువంటి కుట్రతో అసలు ఒక ఆరు జిల్లాలకి అంటే ప్రకాశము నెల్లూరు కడప కర్నూలు అనంతపుర చిత్తూరు జిల్లాల్లో అసలు కాపు కార్పొరేషన్లో డైరెక్టరే లేదు మేమేం చేసామంటే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలు కూడా రాసాం అసలు కాపు కార్పొరేషన్ చైర్మనే మీరు కర్నూలుకో చిత్తూరుకో బల్జలకు ఉండని చెప్పేసి చేశాం అయితే వాళ్ళు కార్పొరేటర్ దాంట్లో డైరెక్టర్ కూడా ఇవ్వలేదు అంటే కులాలని చేల్చడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి మతాల మధ్య చిచ్చు పెడతానికి నెంబర్ వన్ ట్రైనింగ్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ విధంగా వెళ్తున్నాడు వీటన్నిటిని కూడా అడ్డుకోవటానికి కాపు సామాజిక వర్గం సిద్ధంగా ఉన్నారు గతంలో కూడా మీరు చూసారు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కావటానికి మనకి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరీ చెన్నారెడ్డి గారు అంటే హిందూ ముస్లింస్ మధ్య ఒక చిచ్చు రేపితే నాలుగు వందల మంది ఆ రోజు హత్యకు గురయ్యారన్నమాట మరి అంటే ఇలాంటివన్నీ కూడా ముఖ్యమంత్రి సీటు కోసం ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ యొక్క యాభై సంవత్సరాలు రక్త చరిత్ర చూస్తే వైఎస్ఆర్ రక్త చరిత్ర యాభై సంవత్సరాలు చూస్తే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్థమవుతుంది ఇవాళ మీడియా కూడా చేయాల్సిన పని ఏంటంటే నేరస్తులు ఎవరు అవినీతి పరులు ఎవరు ఇవాళ ఫ్యాక్షనిస్టులు ఎవరు ఈ రాష్ట్రాన్ని ఎవరు దోపిడీ చేశారు దొంగలు ఎవరు అనేది మనం కూడా తేడి తేటుతలను చేయాల్సిన బాధ్యత మీడియా మీద కూడా పూర్తి యత్నం పెరుగుతుంది ఎందుకంటే మీడియా పరంగా కూడా మన ప్రజలను చైతన్యం చేయాల్సిన అవకాశం అవసరం ఉంది అవకాశం ఉంది అయితే ఇవాళ కొంత దాంట్లో మనకి వెసులుబాటు ఏంటంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఇవాళ కొంత న్యూస్ బయటకు వస్తుంది ఎందుకంటే మీడియాని ఒక పది టీవీ ఛానల్స్ ఒక పది పేపర్లని జగన్మోహన్ రెడ్డి గారు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి తనకు అనుకూలంగా తను ఏది చేసినా కూడా తనకు అనుకూలంగా రాయించుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అనమాట మనం అంటే ఇవాళ మీరు పత్రికా వ్యవస్థను కూడా సర్వనాశనం అయిపోయింది వాళ్ళ అంటే ఏ వ్యవస్థ కూడా నిజాన్ని నిక్కచ్చగా చెప్పేటువంటి ప్రైమ్ లాంటి మీలాంటి ఛానల్స్ కూడా ఇవాళ చేయడానికి వీలు లేకుండా ఎన్నో రకాలైనటువంటి దాడులు చేస్తున్నారు మీడియా మీద అటాక్ చేస్తున్నారు మరి బ్లాక్ జీవోలు తీసుకొచ్చారు ఆ జీవోలతో కూడా మరి మన మీద దౌర్జన్యం చేయడానికి అదేవిధంగా దీనికి రావాల్సినటువంటి ఎక్యుడేషన్స్ ఏవైతే ఉన్నాయో న్యాయపరంగా రావాల్సిన ఎక్విడేషన్ లేకుండా అనేక మందికి ఇబ్బందులు గురి చేస్తూ అంటే ఆ ఎక్విడేషన్లో కూడా సొంత బంధువులకి తనకి కేవలం సాక్షి ఛానల్లో చేసేటువంటి వాళ్ళు మాత్రమే విలేకరులు కథ పత్రికా వ్యవస్థ కాదు అని పత్రికా వ్యవస్థను కూడా సర్వనాశనం చేసినటువంటి చరిత్ర వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అన్నమాట ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గమే కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా వాచ్ చేస్తున్నాయి డెఫినెట్గా రేపు ఎన్నికల్లో ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాజ్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది అన్నమాట ఎస్ కాపుల సర్వతో ముగ్గాభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తారనే అంశంతో పాటు జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తును కాపులు సగౌరవంగా ఆహ్వానిస్తారని కాపుల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని ప్రతిదానికి కట్టుబడి ఉంటారనేటువంటి అంశాన్ని వేల్పూరి శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు ప్రైమ్ నైన్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాసరావు